सर चूँ सर पड़ना बुद्धि लेकिन अंत स्पीड के सर पड़पोना सिनेमा हीरोल चूडरा स्पीड చూడరా అంతే మరి ఎన్నైనా చెప్పన్నయ్యా వాళ్ళ గురించి తెలుసుకోకుండా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఖచ్చితంగా మీదే తప్పు అది కాదమ్మా ఆ అమ్మాయి మీరు అనుకునేలాంటి అమ్మాయి కాదు ఆ అమ్మాయిని నువ్వు ఒక్కడివే మెచ్చుకుంటున్నావు తప్ప ఇంకెవ్వరూ మెచ్చుకోవట్లేదు చదువుకునే పిల్లకి ఇలా పరాయి మగాళ్ళతో తప్పుడు సంబంధాలు ఉన్నాయని ఆ కుర్రాడి తల్లే చెప్పింది ఆ పిల్ల చేసే పనికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుందయ్యా ఆగండయ్య ఊర్కి గలగల మాట్లాడకండి ఇదిగో కుమార్ జరిగిందేదో జరిగిపోయింది ఇక వాళ్ళని మీ ఇంటికి రానియొద్దు వచ్చారనుకో నీకు మర్యాద తక్కదు మేం సహించం మీరు కాస్త ఆగుతారా ఆవిడకి వాళ్ళకి ఏదో గొడవలు ఉండి అలా అబద్ధాలు చెప్పి గొడవ చేసి ఉంటుంది అందుకని ఆవిడ మాటలు విని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా కాస్తైనా వెనక ముందు ఆలోచించే పనిలేదా అరే ఓ పెళ్ళిడి పిల్లను పట్టుకొని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడవేనా మరి ఆ పెళ్లి గాని పిల్లే ఓ పెళ్లి గారి పిల్లాడితో కలిసి ఇలా ఓ ఇంట్లో ఉండొచ్చా దీన్ని ఎవరైనా సమర్థిస్తారా ఆ అబ్బాయి వీళ్ళ బంధువా అన్నా తమ్ముడా ఇదిగో కుమార్ ఆ అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడన్న సంగతి మీకు తెలియదంటున్నావు నీకు చెప్పకుండా ఆ అబ్బాయిని ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి ఆ విషయం నీ దగ్గర ఎందుకు దాచాలి మీకు నిజనిజాలు తెలియకుండా ఎవరో చెప్పింది నమ్మేసి ఇలా మాట్లాడితే ఎలాగండి ఆ రామ్మూర్తి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నేను అతని వివరాలు తెలుసుకుంటాను దయచేసి మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి మీరంతా ఇలా మా ఇంటి ముందు నిలబడితే నాకే ఇబ్బంది వెళ్ళండి దీనికి అందరికీ కారణం నేనే అన్నట్టు ఎంత బాగా ప్రశ్నిస్తున్నారండి మీరు వెళ్ళండి చూడండి మీరంటే గౌరవం ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం మీరు వాళ్ళ గురించి జాగృతగా విచారించి ఏదైనా చేయండి కానీ కాల్ని పరువు తీకండి పదండి ఏంటండి మన ఇంటి ముందర ఈ రభసంతా వీళ్ళ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది ఆ పిల్ల పద్ధతి సరిగ్గా లేదని ఆ పద్మ అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ విషయం తెలియక మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం మన తప్పేనండి అందుకే ఇప్పుడు వీళ్ళందరి ముందు అవమానపడుతున్నాం వాళ్ళకి నువ్వు మాట్లాడతావు రామూర్తి గురించి వాళ్ళకి తెలియదు కానీ నీకు బాగా తెలుసు కదా ఎందుకలా నుడుకొచ్చి మాట్లాడతావు ఆ వయసులో ఉన్న అమ్మాయి ఇంట్లో ఉండగా ఎలా అబ్బాయిని ఇంట్లో ఉంచుకున్నాడు అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకే అలా మాట్లాడతావు ముందెల్లా ఫోన్ తీసుకురాపో ఏం జరిగిందో ఏంటో నేను రామూర్తితో మాట్లాడతాను